హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రా హైలైట్స్ గురించి మాట్లాడదాం సో ఈరోజు రా చాలా చాలా కిరాక్గా ఉండే ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్ని తెలుగులో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్గా ఈరోజు రా స్టార్టింగ్లోనే హల్ఖోగన్ వచ్చినారు సో హల్క్కు హోగన్ ఏమన్నారంటే రా థర్టీ ఇయర్స్ యానివర్సరీ వెల్కమ్ అని చెప్పినారు రా థర్టీ ఇయర్స్ యానివర్సరీ మనందరం కలిసి సెలబ్రేట్ చేద్దామన్నారు అండ్ హల్కోగన్ ఏమన్నారంటే రా థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో రా షో ఒక చిన్న టీజర్లా స్టార్ట్ అయ్యి అండ్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇంకా థర్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుందని చెప్పినారు హల్కు హోగన్ అండ్ నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోతుంది ది బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ అండ్ సోలో సికావా అండ్ యూసోస్ అండ్ పాల్ హ్యూమెన్ అండ్ శామిజైన్ రోమన్ రైన్స్ రింగ్లోకి వచ్చి ఎక్నాలజీమే అని చెప్తారు అండ్ ఫ్యాన్స్ అందరూ మొత్తం చేర్ చేస్తారు రోమన్ రైన్స్కి రోమన్ రైన్స్ ఏమంటారంటే పాల్ హేమన్ నువ్వు మాట్లాడు నువ్వు చూసుకో నువ్వు టేక్ ఓవర్ చేయని చెప్తాడు పాల్ హేమన్కి రోమన్ రైన్స్ అండ్ రోమన్ రైన్స్ చైర్లో కూర్చొని పోతారు అండ్ యూసోస్ కూడా అండ్ శామిజెన్ కూడా కూర్చొని పోతారు పాల్ హేమన్ ఏమంటారంటే శామిజెన్ బ్లడ్ లైన్ ని మోసం చేస్తున్నారు శామిజెన్ కెవినోవన్స్తో కలిసి బ్లడ్ లైన్కి మోసం చేస్తున్నారు అండ్ రోమన్ రెయిన్స్కి హెడ్ ఆఫ్ ది టేబుల్ అండ్ యూసోస్కి మొత్తం బ్లడ్ లైన్కి మొత్తం చీట్ చేస్తున్నారని చెప్పినారు పాల్ హేమన్ శామిజైన్ నీ పని అయిపోయింది ఇప్పుడు ఇదంతా రోమన్ రైన్స్కి తెలిసిపోయింది నువ్వు ఇక ఏం చేయలేవు నువ్వు కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వని పాల్ హేమన్ చెప్తారు అండ్ పాల్ హీమన్ శామీజైన్కి తిట్టి పడేస్తారు అండ్ అంతేకాదు పాల్ హేమన్ ఫోర్ వీడియోస్ టెలికాస్ట్ చేపిస్తారు అండ్ ఆ వీడియోలో శామీజైన్ బ్లడ్ లైన్కి చీట్ చేసినట్టు కనిపిస్తుంది డ్రూ మ్యాంక్ యూసర్స్ యూసర్స్పై అటాక్ చేసినప్పుడు శామీజైన్ హెల్ప్ చేయడు అండ్ అంతేకాదు కెవినోవన్స్ వర్సెస్ యూసర్స్ మ్యాచ్ జరిగినప్పుడు అండ్ ఆ మ్యాచ్లో కూడా శామిజైన్ చేస్తూ కెవీ నోన్స్కి అటాక్ చేయడు అండ్ ఈ వీడియోస్ చూపించి శామిజైన్కి ఇన్సల్ట్ చేస్తారు అసలు నువ్వు బ్రెడ్ లైన్ కాదు అని ఒక టైప్లో శామిజైన్కి తిట్టి పడేస్తారు పాల్ హ్యూమన్ అండ్ నెక్స్ట్ శామీ జైన్ మాట్లాడతారు శామి జైన్ ఏమంటారంటే అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఒకప్పుడు పాల్ హీమాన్ ఎలా ఉండేవాడు నాతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవాడు నన్ను ట్రైన్ చేసేవాడు అండ్ నాతో హగ్ కూడా చేసినారు ఒకప్పుడు నాతో అంత మంచిగా ఉండే పాల్ హీమాన్తో బట్ ఇప్పుడు నన్ను తిట్టి పడేస్తున్నాడు పావల్ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నేను తట్టుకోలేకపోతున్నాను నేను బ్లడ్ లైన్కి చీట్ చేయడం ఏంటి నేను బ్లడ్ లైన్లో ఒక మెంబర్ని అని శామీ చెప్తాడు అండ్ శామి జాన్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు పాల్ హేమన్ మాటలకి అండ్ శామి చెప్తారు నేను డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాను అని రోమన్ రెన్స్ యాంగ్రీ అయిపోతారు అండ్ రోమన్ రెన్స్ యాంగ్రీలో సోలో సిని అని అంటారు అండ్ సోలో సికావో పై అటాక్ చేయమని ఒక టైప్లో చెప్తారు అండ్ అప్పుడే సోలో సికావో సమాన్ స్పైక్ కొట్టడానికి రెడీ అయిపోతారు సామిజాన్కి అండ్ అప్పుడే జే ఉసో ఆపేస్తారు సోలో అండ్ రోమన్ రెయిన్స్ కూడా షాక్ అయిపోతారు జే ఉసో చెప్తారు సారీ మై ట్రైబల్ షిఫ్ అని నిన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు నేను సోలో సిని ఆపింది ఒకసారి శామిజన్ బ్లడ్ లైన్కి హెల్ప్ చేసిన వీడియోని చూద్దామని చెప్తారు అండ్ అప్పుడు అక్కడ వీడియో టెలికాస్ట్ అయిపోతాయి సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్కి శామిజన్ హెల్ప్ చేస్తారు కదా ఆ వీడియో అండ్ నెక్స్ట్ డ్రూమ్ మ్యాక్ అంటర్ అటాక్ చేసినప్పుడు రోమన్ రెండ్స్ని హెల్ప్ చేస్తారు కదా ఆ వీడియో అండ్ నెక్స్ట్ సోలో సికాని కూడా హెల్ప్ చేస్తారు ఆ వీడియో కూడా టెలికాస్ట్ చేపిస్తారు జే ఊసో శామిజన్ తరపున అండ్ నెక్స్ట్ జే ఉసో చెప్తారు చూసారు కదా మీరు అందరూ శామిజన్ ఎంత మంచివాడో ఒకప్పుడు నేను శామిజన్ని నమ్మలేదు కరెక్టే కానీ ఇప్పుడు నేను శామిజన్ని బిలీవ్ చేస్తున్నాను నేను నమ్ముతున్నాను ఐ లవ్ యూ శామిజన్ అని చెప్తారు జే ఉషో అంటారు బ్లెడ్ లైన్లో శామిజన్ ఉండాలని ఎంతమంది అనుకున్నారో హ్యాండ్ లేపట్టండి అని చెప్తారు అండ్ అప్పుడు ఫ్యాన్స్ మొత్తం హ్యాండ్ రేస్ చేస్తారు అండ్ అంతేకాదు జిమ్మి ఊసో కూడా లేచి హ్యాండ్ రేస్ చేస్తాడు బ్లడ్ లైన్లో ఉండాలి అని అప్పుడు రోమన్ రెన్స్ చెప్తారు నువ్వు జే థ్యాంక్స్ చెప్పమని ఈరోజు జే చెప్పడం వల్లే నువ్వు బ్లడ్ లైన్లో ఉన్నావంటారు కానీ నీకు ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను ఈరోజు నువ్వు బ్లడ్ లైన్కి ప్రౌడ్గా చూపించాలి బ్లడ్ లైన్ మొత్తం నీ చేతిలో పడుతున్నాను జే హెల్ప్ చేయని చెప్తారు అండ్ రోమన్ రెన్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ జడ్జ్మెంట్ డే వర్సెస్ యూసోస్ మధ్య రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ఈ మ్యాచ్లో రియా రిప్లీ అంటే చాలా ఇంట్రప్ట్ చేస్తుంది బట్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే సో ఈ మ్యాచ్ మధ్యలో ఫిన్ బ్యాలర్ ఇంట్రప్ట్ చేస్తారు అండ్ ఆ ఇంట్రప్ట్ని రిఫరీ చూస్తారు రిఫరీ ఫిన్ బ్యాలర్ని బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోమ్మని ఆర్డర్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్లో జిమ్ ఊసో ఇంజరీ అయిపోతారు రిఫరీ డాక్టర్స్ని పిలిచేస్తారు అండ్ జిమ్ యూసోని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళడానికి వచ్చేస్తారు అఫిషియల్స్ అండ్ అప్పుడే ఆడమ్ పేర్స్ కూడా వచ్చి మీరు ఈరోజు మ్యాచ్ ఆడకపోతే మీ టైటల్స్ని కోల్పోవాల్సి వస్తుందని చెప్తారు అండ్ అప్పుడే శామీజేన్ అంటారు ఒక యూసోస్ ఇంజ్యూరీ అయితే ఇంకో శామీ యూసో ఉన్నారు అండ్ శామిజెన్ ఏమంటారు అంటే జిమ్ యూసోస్ తరఫున నేను ఈ మ్యాచ్ ఆడతానని శామీజేన్ చెప్తారు లాస్ట్ వీక్లో ఫిన్ బ్యాలర్ తరఫున డామినిక్ మిస్టీరియో ఆడారు కదా నేను కూడా ఆ రోజులాగే ఈరోజు యూసో తరఫున మ్యాచ్ ఆడతానని చెప్తారు అండ్ ఆడం పేర్స్ కూడా ఒప్పుకుంటారు అండ్ నెక్స్ట్ జే ఊసో అండ్ శామిజెన్ రింగ్లోకి వెళ్ళి డామిని ప్రీష్ని డామినిక్ మిస్టిరో పైన అటాక్ చేస్తారు ఈ మ్యాచ్ కంటిన్యూ అయిపోతుంది ఈ మ్యాచ్లో మళ్ళొకసారి రియా రిప్లీ ఇంటరప్ చేస్తుంది బట్ అయినా సరే శామీజాన్ జే ఉసో మ్యాచ్ ఓడిపోరు ఈ మ్యాచ్లో శామీజెన్ మాత్రం కిరాగా అంటే కిరాగా ఫైట్ చేస్తారు అండ్ అంతేకాదు డామినిక్ మిస్టీరియో అండ్ డామినియన్ ప్రిస్ట్ చాలా చాలా చీటింగ్ చేస్తారు బట్ అయినా సరే శామిజెన్ మ్యాచ్ ఓడిపోరు సో ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు శామీజెన్ అండ్ జే ఉసో సో ఈ మ్యాచ్ విన్ అయిన తర్వాత సామిజన్ ఆ టైటిల్స్ని జే ఉసోకు ఇచ్చేస్తారు అండ్ ఈ మ్యాచ్ని బ్యాక్ స్టేజ్లో రోమన్ రిస్ లాకర్ రూమ్లో ఉండి చూస్తారు అండ్ నెక్స్ట్ ఎల్లి నైట్ రింగ్లో వచ్చేస్తారు ఎల్ఏనైట్ బ్రేవైట్కి వార్నింగ్ ఇచ్చేస్తారు ఈసారి రాయల్ రంభలో బ్రేవైట్ని నేను చిత్తు చిత్తుగా ఓడిపిస్తానని చెప్తారు బ్రేవైట్ ఇప్పుడు నువ్వు ఇక్కడికి రా అని ఎల్ఏనైట్ చెప్తారు బట్ బ్రేవైట్ రారు అప్పుడు ఎల్ఏనైట్ అంటారు నాకు తెలుసు బ్రేవైట్ నీకు చాలా అంటే చాలా భయం నేనంటే అని సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోతుంది ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ అండర్ టేకర్ ఈరోజు రాలో అమెరికన్ బడా స్టైల్లో వచ్చినారు బైక్ తీసుకొని వచ్చినారు ఆ బైక్ మీద రింగ్ చుట్టూ తిరిగి అక్కడ బైక్ అక్కడ పార్క్ చేసి రింగ్లో వచ్చేసినారు సో ఎలియనైట్ అండర్ టేకర్కి ఇన్సల్ట్ చేస్తారు నువ్వు రిటైర్ అయిపోయినావు నువ్వు ముసలివాడ అయిపోయినావు నువ్వు ఈసారి రాయల్ రంబాలో నా మ్యాచ్ చూడు నేను ఎలా ఫైట్ చేస్తానో చూడని ఒక టైప్లో ఇన్సల్ట్ చేస్తారు ఎలియనైట్ ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్కి అండ్ నెక్స్ట్ ఎలియనైట్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంటారు అప్పుడే అక్కడ బ్రేవైట్ ఎంట్రీ అయిపోతుంది బ్రేవైట్ని చూసి భయపడి ఎలియనైట్ రింగ్లో వచ్చేస్తారు అండ్ అక్కడ అండర్ టేకర్ చోక్స్లామ్ కొట్టడానికి ట్రై చేస్తారు కానీ బ్రేవైట్ పైకి ఇసిరేస్తారు ఎలియ నైట్ని అప్పుడే ఎలియ నైట్కి బ్రేవైట్ సిస్టర్ ఆబ్రిగేల్ కొట్టేస్తారు అండ్ నెక్స్ట్ అండర్ టేకర్ బ్రేవైట్ దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పేస్తారు అండ్ నెక్స్ట్ అండర్టేకర్ బైక్ తీసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు ఇక్కడే వీళ్ళ సెగ్మెంట్ అయిపోతుంది నెక్స్ట్ ది మ్యాన్ ఎంటర్ అయిపోతుంది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ కోసం బెయిలీతో ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే డకోటాకాయ్ అండ్ బెయిలీ యుఎస్కాయ్ కలిసి బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తారు సో బెక్కీ లించ్ పైన అటాక్ చాలా అంటే చాలా ఘోరంగా చేస్తారు అండ్ చైన్తో ఈఎస్కే అటాక్ చేస్తుంది బెక్కి లించ్ పైన అండ్ స్టీల్ కేజ్లోకి తీసుకెళ్లి బెక్కీ లించ్ని చాలా అంటే చాలా ఘోరంగా అటాక్ చేస్తారు అండ్ రెఫరీస్ అండ్ అఫీషియల్స్ రాకుండా చైన్తో లాక్ చేసేస్తారు స్టీల్ కేజ్ని అండ్ బెక్కి లించ్ పైన చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తారు అప్పుడే యాడెంపియర్స్ వచ్చి కటర్తో ఆ చైన్ని కట్ చేస్తారు అప్పటిలోపే బెకిలించ్ పైన అటాక్ చేసి బెయిలీ అండ్ డ్యామేజ్ కంట్రోల్ స్టీల్ కేజ్ పైన ఎక్కేస్తారు ఇక్కడే వీళ్ళ బ్రాల్ అయిపోతుంది నెక్స్ట్ ఎంట్రీ అయిపోతుంది డి జనరేషన్ ఎక్స్ది డి జనరేషన్ ఎక్స్తో ది కటాంగిల్ కూడా వస్తారు రింగ్లోకి డి జనరేషన్ ఎక్స్కి ఇంట్ర చేస్తారు ది ఇంపీరియం సో ఇంపీరియం రింగ్లో వచ్చేస్తారు సో ఇంపీరియం డి జనరేషన్ ఎక్స్కి ఛాలెంజ్ చేస్తారు ట్రిపుల్ ఎస్ ముందుకు వచ్చేస్తారు ఓ నేను రిటైర్ అయిపోయినాను కదా నేను ఫైట్ చేయాలని చెప్తారు అండ్ షాన్ మైకల్స్ కూడా ఫైట్ చేయాలని చెప్తారు సో డి జనరేషన్ ఎక్స్ మొత్తం ఫైట్ చేయాలని చెప్తారు సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోతుంది సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ది అండ్ అంతేకాదు స్ట్రీట్ ప్రాఫిట్స్ కూడా ఎంట్రీ అయిపోతుంది అండ్ అప్పుడే టెడ్డీ లాంగ్ వచ్చేసి సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఇంపీరియం మ్యాచ్ బుక్ చేస్తారు ఒక సిక్స్ మ్యాన్ ట్యాక్టీ మ్యాచ్గా సో ఈ మ్యాచ్లో రెఫ్రీగా కర్టాంగిల్ ఉంటారు సో ఈ మ్యాచ్ అఫిషియల్లీ స్టార్ట్ అయిపోతుంది ఈ మ్యాచ్ చాలా అంటే చాలా కిరాగా ఉండే ఈ మ్యాచ్లో స్ట్రీట్ ప్రాఫిట్స్ కట్ాంగిల్ స్టైల్లో ఫైట్ చేస్తారు స్ట్రీట్ ప్రాఫిట్స్ ఇంపీరియంకి యాంకిల్ లాక్లో వేస్తారు సో ఇది చూసి మన కర్టాంగిల్ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారు సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోతుంది ద మిస్ ద మిస్ చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు సో ఈ రా థర్టీ ఇయర్స్ యానివర్సరీ ఈ యానివర్సరీలో మిస్ టీవీ షో లేదు సో ఇది ఎలా ఉంది అసలు చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది నా షో లేకపోవడం అని మిస్ చెప్తారు సో మీరందరూ బోర్ అయిపోతలేరా మిస్ టీవీ లేకపోతే అని మిస్ అంటారు అండ్ అప్పుడే కేవీ నోవెన్స్ వచ్చి స్టన్నర్ కొట్టేస్తారు ద మిస్కి అండ్ కెవిన్ నోవెన్స్ ఒక టైప్లో వార్నింగ్ ఇస్తారు రోమన్ రేన్స్కి ఈసారి రాయల్ రంబల్లో ఆ రోమన్ రిన్స్ టైటిల్స్ని నేను తీసుకుంటున్నానని కెవిన్ నోవెన్స్ చెప్తారు అండ్ నెక్స్ట్ కెవిన్ నోవెన్స్ మళ్ళొకసారి మిస్కి స్టార్నర్ కొట్టేస్తారు నెక్స్ట్ రిక్ ఫ్లేయర్ ఎంట్రీ అయిపోతుంది రిక్ ఫ్లేయర్ ఏమంటారు అంటే ఈ థర్టీ ఇయర్స్ యానివర్సరీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీతో సెలబ్రేట్ చేసుకోవడం అని సో నెక్స్ట్ రిక్ ఫ్లేయర్ షార్లట్ ఫ్లేయర్కి ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ షార్లట్ ఫ్లేయర్ ఎంట్రాయ్ అయిపోతుంది షార్లర్ ఫ్లేయర్ రింగ్లో వచ్చేస్తుంది షార్లర్ ఫ్లేయర్ ఏమంటారంటే నేను ఫోర్టీన్ టైమ్స్ ఉమెన్స్ ఛాంపియన్ అయిపోయినాను ఇది చాలా అంటే చాలా హ్యాపీ విషయం నేను నిక్కీ బెల్లా అండ్ రౌండా రోజ్ రౌజ్ అండ్ ఆష్కాని ఓడించి నేను ఫోర్టీన్ టైమ్స్ ఛాంపియన్ అయిపోయినాను చెప్తుంది అండ్ వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోతున్నాయి కదా నేను గెలిచింది అని షార్ల ఫ్లేయర్ అంటారు అప్పుడే అక్కడ బియాంక బెల్లర్ ఎంట్రీ అయిపోతుంది సో బియాంక బెల్లర్ ఏమంటదంటే ఈ రా నాది నేను ఇక్కడ బాస్ అని భియాంక బెల్లర్ చెప్తుంది ఎందుకంటే రా ఉమెన్స్ ఛాంపియన్ నేను నేను ఈ రాషోని నడిపిస్తున్నానని భియాంక బెలర్ చెప్తుంది షార్లట్ ఫ్లేయర్కి అప్పుడే సోనియా డెవల్ ఇంట్రప్ట్ చేస్తుంది బియాంక బెల్లర్కి అండ్ షార్లట్ ప్లేయర్కి అండ్ షార్లర్ ఫ్లేయర్ ఏమంటుంది నువ్వు రా షోని నడిపిస్తున్నావు కదా నువ్వు కంట్రోల్ చేస్తున్నావు కదా రా షోని నువ్వు సోనియా డేవెల్తో ఫైట్ చేయని షార్లట్ ఫ్లేయర్ చెప్తుంది అండ్ అప్పుడే బియాంక బెల్లర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది నెక్స్ట్ బియాంక బెల్లర్ వర్సెస్ సోనియా డేవెల్ మధ్య ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు భియాంక బెలర్ సో భియాంక బెలర్ విన్ అయినాక అలెక్సాబ్స్కి వార్నింగ్ ఇచ్చేస్తుంది సో నీ దగ్గర అంకుల్ హౌడీ బ్రేవెట్ ఎవరైనా ఉండని నేను ఈసారి రాయల్ రంబల్లో నిన్ను చిత్తు చిత్తుగా ఓడిపిస్తానని భియాంక బెల్లర్ చెప్తుంది అండ్ అప్పుడే బ్యాక్ సైజ్లో అలెక్సాబ్స్ కనిపిస్తుంది నేను సోలోగానే ఫైట్ చేస్తాను నీతో అండ్ అంకుల్ హౌడీ ఎవరు రారు అండ్ నేను నీతో సోలోగానే ఫైట్ చేస్తాను నేను నిన్ను ఓడిపిస్తాను నేను న్యూ రా ఉమెన్స్ ఛాంపియన్ ని అయిపోతానని బ్లిస్ చెప్తుంది ఇక్కడే వీళ్ళ సెగ్మెంట్ అయిపోతుంది సో ఈరోజు రా మెయిన్ ఈవెంట్లో బాబీ లాస్లీ వర్సెస్ ఆస్టన్ థియర్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది సో ఈ మ్యాచ్ ఒక నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉండే ఈ మ్యాచ్లో ఎలా అయినా ఫైట్ చేయొచ్చు సో ఈ మ్యాచ్ లో చాలా అంటే చాలా మూవ్స్ చూడడానికి దొరికింది ఈ మ్యాచ్లో టేబుల్స్తో అటాక్ చేయడం చూడడానికి దొరికింది అండ్ ఆస్టన్ థీరీ లోబ్లో కొట్టేస్తారు బాబే లాస్ట్లకి అయినా సరే బాబే లాస్ట్లీ మ్యాచ్ ఓడిపోరు అండ్ అప్పుడే బ్రాక్ లెజ్నర్ ఎంట్రీ అయిపోతుంది బ్రాక్ లెజ్నర్ వచ్చి బాబే లాస్ట్లకి ఎఫ్ఐ కొట్టేస్తారు అండ్ ఆస్టన్ థీరీ కూడా ఎఫ్ఐ కొట్టేస్తారు బ్రాక్ లెజ్నర్ హాస్టన్ థీరీని బాబే లాస్ట్లీ పైన ఎఫ్ఐ కొట్టేస్తారు అండ్ అప్పుడే రెఫరీ కౌంట్ చేస్తారు వన్ టూ త్రీ అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోతారు ఆస్టన్ థియరీ సో బ్రాక్ లెజనర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు ఇక్కడే ఈరోజు రా అయిపోతుంది సో ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి